బీడీ కార్మికులను వెంటబెట్టుకుని చిల్లర రాజకీయాలు. అంజిరెడ్డి బాన్స్వాడ మండలంలోని బోర్లాం గ్రామంలో ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిన నేతలకు పట్టాలు అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుని వద్దకు తీసుకువెళ్లి కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీడీ కార్మికులతో చిల్లర రాజకీయాలు చేస్తున్నానని రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. మరి పోతాల సింహాజీ గారు అక్కడ వీడి కార్మికులకు స్థలాలు ఇవ్వాలని మరి ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా వారు మరి ఒకసారి అర్థం చేసుకోవాలి, దానికి ముందరు రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ప్లాట్లు తీసుకొని మరి దాన్ని వాడుకోకుండా వదిలిపెట్టే రోజు కూడా చూసాం. మరి అక్కడ కావద్దు, ఎవరైతే తీసుకుంటారో వారు దాన్ని పూర్తిగా అంగరించాలనే సంకల్పం. అది బీడీ కార్మికులందరూ మరి వారి ముందరే మరి ఇవన్నీ కూడా చెప్పి చేయడం జరిగింది. దానికి అవసరమైనటువంటి స్థలాన్ని కూడా ఆయన ప్రయత్నం కూడా చేశారు. ప్రభుత్వ అధికారులతో కానీ మరి ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మన పోచారం సింహాద్రి గారు మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యేగా ఆయన వారి కొరకు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది మరి అక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు తీసుకెళ్లి మరి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కళ్ళబోలి మాట చెప్పి మరి రాజకీయ లబ్ధి కొరకే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అక్కడ కూడా ఎవరి స్థలంలో వారు కట్టుకుంటే మరి గతంలో మంజూరైనవి కూడా అవి ఉండొచ్చు. మరి వారు కట్టుకోవడానికి మరి అభ్యంతరం లేకపోతే కట్టుకోవచ్చు కూడా. అభివృద్ధి పోయి మరి మేము మరి ఇంకా ఏదో మాటలు కాంగ్రెస్ వారి మాటలు నమ్మి మరి వారు ఏదో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధిగా పోచారం సింహారెడ్డి మరి బీడీ కార్మికులకు అనేకమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. మన బాట్స్వాలోనే మరి ఇక్కడ కూడా చాలామందికి 950 మంది కూడా ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేయడం జరిగింది. మరి దాంతోపాటు చాలా మండలాల్లో కూడా బీడీ కార్మికులకు ఇల్లించి స్థలాలు ఇచ్చి ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడ బోర్లలో కూడా మరి మంజూరు చేసినప్పటికీ కూడా కొంతమంది ఈ విధమైనటువంటి మరి ఆలోచన తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. మనం పట్టాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం బాపురెడ్డి గారు ఇయ్యనంటే కూర్చుండబెట్టి ఒప్పించి తన సొంత డబ్బులు 1,25,000 రూపాయలు ఇచ్చి స్టాప్ చేయించినాక మళ్ళీ ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని మొత్తం స్టాప్ చేయించి వాళ్ళు ఇల్లు కట్టుకోమని చెప్పేసి అంటే వారు వెనుకకై ఈరోజు కావాలని చెప్పేసేసి ఏదో చేయలేదు అనేటటువంటి ఆరోపణ చూపిద్దామనే తప్ప వారు ఇల్లు కట్టుకునేటటువంటి దాంట్లో లేవు. ఒకవేళ వచ్చినట్లయితే ఇప్పటికైనా కూడా శాసనసభ్యులు గౌరవనీయులు పోచారం సైతం రెడీగా ఉన్నారు. ఏదైతే వారు చేయాలనుకుంటారో ఇప్పుడు ప్రజాప్రతినిధిగా